बदमाश ना कोड़कलार वाणि जंपी फोटो एतकरमंटे वोट्टी चेतुलतो वस्तारो सिग्गु लेदु मीकु नाकु इप्पुडु फोटो कावाला ఆ ఫోటోలు జనం చేతిలో పడ్డాయంటే మనల్ని నడి రోడ్లో వంగబెట్టి వాయించేస్తారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. నా చేతికి ఇప్పుడు ఫోటోలు రావాలా అని భార్యని కూడా భయపెట్టాం. కానీ ఫోటోలు మాత్రం దొరకలేదు. అది ఎక్కడో దాచిపెట్టుంటాడయ్యా. అయ్యా అతను సత్య బాధలు కూడా రోడ్డు దాటి వెళ్ళి అక్కడ ఉల్లోపడి సచ్చాడయ్యా. అది శివులో ఏదో చెప్పాడయ్యా. అది తెలుసుంటదా ఫోటోలు ఆడున్నాయో. ఎవడో వాడు అమీర్పేట్ బజార్లో మనాలు బొక్కలు కొట్టినారనే గాడి మంచి హుషారుగాడయ్యా. గాడికి తప్ప తెలుసుంటే ఫోటోల సంగతి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు వాడు? గాడి ఇప్పుడు మటర్ గురించి కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడా. అరే ఆ సీఏ గాడి చెప్పి ఆ ఫోటోలు తీసుకురామని చెప్పు. నగరాలు చేస్తే బొక్కలు కొట్టమని చెప్పు. ఆ ఫోటోలు నా చేతికి రాకుంటే ఆ సీఏ గారి చర్మ వలసిన చెప్పులు కుట్టిస్తారని చెప్పు. అంటే అతను ఎవరో మీకు తెలియదు? ఎన్నిసార్లు చెప్పాలి అతను నాకు తెలియదని. అతని దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. అదైనా తెలుసా? తెలియదు. నువ్వు చెప్పింది మేము నమ్మాలి. ఎందుకు నమ్మకూడదు? ఎందుకంటే వందల మంది ఉన్న చోట చనిపోయేటప్పుడు మరెవరి దగ్గరికి వెళ్లకుండా నీ దగ్గరికే ఎందుకు వచ్చాడా అని. ఎందుకు? అది ఆయన్ని అడగాలి. అయితే అతను ఎవరో నీకు ఖచ్చితంగా తెలియదు అన్నమాట. తెలీదు. సరే సరే అతను ఏం చెప్పాడు చెప్పు. భయపడద్దు. నీకు ఎలాంటి రక్షణ కావాలన్నా నేను కల్పిస్తాను. అతని చావు వెనక ఎవరు హస్తం ఉంది? చంపింది ఎవరు? అతను చనిపోయేటప్పుడు నీకేం చెప్పాడు? ఇవన్నీ చెప్పేస్తే నా డ్యూటీ నేను చేస్తాను. డ్యూటీ అంటే ఏమిటో నాకు బాగా తెలుసు. ఎవరు చెప్పక్కర్లేదు. ఏంటి బే డైలాగులు కొడుతున్నావు? వీడిని ఇంటరాగేషన్ సెల్ లో పెట్టి కాళ్ళు చేతులు ఎరగొట్టి మరీ చెప్పించండి. డోంట్ టచ్ మీ. మీరు ఇంటరాగేషన్ పేరుతో అరెస్టుకు ప్రయత్నిస్తే ఊరుకో. సారీ బాగా లేట్ అయింది. మా నాన్నగారు రాబాబు. హలో. నమస్కారం. నమస్తే విజయ్. ఏమిటో రక్తం? దారిలో పెద్ద న్యూసెన్స్ జరిగింది. ఏమిటి? ఏం లేదు. పోలీసులు నన్ను స్టేషన్కి తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్గా? ఎవరో ఒక పోలీస్ అతను మర్డర్ అయ్యాడు. అతను ఎవరో నాకు తెలియదు. కానీ అతను నా చేతిలో ప్రాణం వదిలాడు. చస్తూ అతను నాకేం చెప్పాడో చెప్పమంటారు పోలీసులు. కానీ అతను ఏం చెప్పలేదంటే నమ్మరే. ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం. మా అబ్బాయి కుమార్. రై విజయ్ గారని. విజయ్ గారని అక్కయ్య ఫ్రెండ్. హాయ్. ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? ప్లస్ టూ ఎగ్జామ్స్ రాశాను. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా రాశావు? చిచి నేను ఇక్కడ చదవను. నేను ఫారెన్ వెళ్తాను. అప్పుడేనా? ఇప్పటికే లేట్ చేశానని నేను అనుకుంటుంటే మీరేంటండి? అయినా ఇండియాలో ఏముంది? ఆకలి, దరిద్రం, కంపు. ఐ హేట్ ఇండియా. అసలు నేను ఇండియన్ అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాను. మనం ఎంత కర్మ చేసుకుని ఇండియాలో పుట్టామండి. It's a dirty India, you know. అలా అనుకోవద్దు. మీరు చాలా తప్పుగా మాట్లాడండి. 18 ఏళ్ళు లేవు, డర్టీ ఇండియా అంటాడు. వీడిని ఇలాగే వదిలేస్తే దేనికి పరికరాకుండా పోతాడు. ఈ మధ్య దేశాన్ని తిట్టడం ప్రతి విధవకి ఫ్యాషన్ అయిపోయింది. దేశాన్ని గౌరవించలేని వాడు కన్నతలను ఎలా గౌరవిస్తాడు? ఈస్ క్రేజీ. వెర్ ఇస్ వాష్ బేసిన్? అక్కడ. కమాన్ భోంచే. ఇతన్నా నువ్వు ప్రేమించింది? ఫోటోలు ఎక్కడున్నాయని మన సీఏ అడిగితే నేను చెప్పను పోరా. నువ్వు నన్నే పేకలం నోటుకొచ్చిన తిట్టాడంట. ఫోటోలు ఎక్కడున్నాయో ఆడికి ఖచ్చితంగా తెలుసుంటుందని మన సీఏ అన్నాడు మావా. మనోళ్ళకి చెప్పి వాడిని వెంబడించమనండి. వాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఎవడెవడితో మాట్లాడుతున్నాడు, నిజంగా ఆడికి ఆడ ఫోటోలు ఉన్నాయో లేవో తెలుసుకోండి. ఓ ఒకటి చాలా సేపుగా మనల్ని ఫాలో అవుతున్నాడు. ఏంటి? తిరిగి చూడకండి.
ఫాలో అవుతున్నాడా ఎవడు వాడా అవునతనే ఎవరు ఎందుకు ఉంటుంది ఎందుకు ఉంటుంది ఫాలో చేస్తుంది ఫాలో చేస్తుంది ఎందుకు ఉంటుంది ఎవరు పంపించారు ఆ వీడనా ఏంటో చూస్తున్నాను बोक्रा మనోళ్ళ నేమ్ చేయకుండా ఉత్తిగాడి ఎనకాల నడిచేల్తాంటే ఏంద్రా నా ఎనకాల నడిచొస్తాంటని మనోళ్ళని చావగొట్టిండయ్య మనోళ్ళని కొట్టాడంటే అది ఖచ్చితంగా పొడల సంగతి తెలుసు అన్నమాట తెలిసినా చెప్పడయ్య అడుట్టి కథనగడయ్య ఆడేంద్ర చెప్పేది ఆ డబ్బ కూడా చెప్పాడు చేస్తాను ఆడి ఆయు కొట్టి తెలుసుకోండి ఆడికి నరకం చూపించండి నాతో గొడవ పెట్టుకోడు జీవితంలో ఆడి చేసిన పెద్ద తప్పుని బాధపడేటట్టు చేయండి ఫోటోలు ఆటంతా ఇయ్య వస్తాయి సర్ మీ ఫోన్ హలో ఏంద్ర ఫోటోలు తీసుకురమని పోరాలని పంపిస్తే జబర్దస్తి చేస్తావు ఎవరన్న నాకు తెలుసురా నువ్వు ఫోటోలు ఏవని అందుకే మేము వెళ్ళి దేవుళ్ళు ఆడుకున్నాం పోయి చూసుకోరా నీ ఇల్లు ఎట్లా ఉన్నాదో గోపాల్ 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 నీ తమ్ముడిని ఎత్తుకుతున్నావా ఎవడెవడెవడ ఎవడరా నువ్వు ఏం భయపడొద్దు నీ తమ్ముడు నీ కాబోయే పెళ్ళాం ఇంట్లో ఉన్నాడు రే ఎవడరా నువ్వు మా మనుషులు నీ తమ్ముడిని ఎత్తుకురావడానికి వెళ్ళారురా నీకు చేతనైతే నీ తమ్ముడిని కాపాడుకో లేదా మా ఫోటోలు మాకు ఇచ్చేసేయ్ రే రే వాణ్ణి వాణ్ణి ముట్టుకున్నారా మీ అందర్ని అందర్ని చంపేస్తాను
రా గోపాల్ ఇదే మా ఇల్లు జాగ్రత్త ఏంటో చెప్తానని తీసుకొచ్చా ఏంటోదరా చెప్పండి నాన్న గోపాల్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు కదా అందుకని మీ అన్నయ్య తరఫున నేను పిలిపించాను మా చిత్రకి మీ అన్నయ్యకి జూలై 13వ తేదీన పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం కదేరా ఇల్లు పోనీ